ఈ వీడియో పర్యావరణ ప్రేమికుల కోసం, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళ కోసం, ప్రకృతిని ప్రేమించే వాళ్ళ కోసం. ఇటీవల కాలంలో భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి ఒక పర్యావరణ చట్టానికి మోడీ ప్రభుత్వం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. మీ అందరికీ తెలుసు, 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన, 25,000 మంది పైన చనిపోయారు, లక్షలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆ దుష్ఫలితాలు చూస్తున్నాం. ఆ తర్వాత 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఒక చట్టం వచ్చింది. ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చి కానీ ఇక్కడ ఈ దేశ కంపెనీలు కానీ మైనింగ్ చేస్తున్నా, ఫ్యాక్టరీలు కడుతున్నా, దాని మీద ఎలాంటి చర్యలు ఉండాలి అనే దాని మీద జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. అదే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈపీఏ వచ్చింది. దాన్ని బలపరుస్తూ 2006 యూపీఏ 1 హయాంలో మరికొంత నోటిఫికేషన్లు దానికి అనుకూలంగా చేయటం జరిగింది. ఈ కాలంలో ఏం జరిగిందంటే 2020లో అందరూ కూడా లాక్డౌన్ లేదు, లాక్డౌన్ సవరణలు, కరోనా కాలంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి సమయంలో మోడీ గారి ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏ దానికి సవరణలు తీసుకొచ్చింది. ఈ సవరణలు ఈ దేశ పర్యావరణానికి లాభం చేస్తుందా, అదేవిధంగా అడవులు ఆదివాసీలకి ఎలాంటి హాని చేస్తుంది లేదా లాభం చేస్తుందా, ఈ దేశ అభివృద్ధికి దోహదపడుతుందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా మైనింగ్ చదువు జరగాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏదైనా చేయాలంటే, భూసేకరణ చేయాలంటే, ఒక అడవిని నరకాలంటే, ఒక ఉదాహరణకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన తెలంగాణలో నల్లమల, ఆంధ్రాలో విశాఖపట్నంలో బాక్సైట్ మైనింగ్, ఇలాంటివి మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. అక్కడ బాక్సైట్ మైనింగ్ చేయాలన్నా, ఇక్కడ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేయాలన్నా ఏం చేయాలి? అక్కడ పర్యావరణ అనుమతులు కావాలి, ప్రజలతో చర్చించాలి, నిపుణులు రావాలి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరగాలి. దానికోసం జరిగేదే ప్రజాభిప్రాయ సేకరణ అంటాం, పబ్లిక్ హియరింగ్. ఎక్కడైనా సరే చూడండి, ఒక ప్రాజెక్టు కట్టినా, భూసేకరణ చేసినా, ఒక మైనింగ్ చేసినా, ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ పీపుల్, ఆ ప్రజలతో మాట్లాడటం, వాళ్ళతో చర్చించటం, వాళ్ళ అనుమతి తీసుకోవటం అనేది కంపల్సరీ. ఇవాళ నల్లమల అడవి ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అత్యంత చిక్కనైన దట్టమైన అడవి ప్రాంతం నల్లమల ప్రాంతం. అక్కడ అపారమైనటువంటి అటవీ సంపద, జీవ వైవిధ్యం, వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు, అక్కడ పెద్ద పులులు ఉన్నాయి. అదేవిధంగా అత్యంత పురాతనమైనటువంటి అరుదైనటువంటి ఆదివాసీ తెగ చెంచు అనేటువంటి ఆదివాసీ తెగలు మనుషులు ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఒక పర్యావరణ సంపద, ఒక అటవీ సంపద అనేది అక్కడ ఉంది. అక్కడ యురేనియం ప్రాజెక్టు, యురేనియం తవ్వకాలు చేపడతామని కేంద్రం ప్రకటించినప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజలు, ఆదివాసీ ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులే కాకుండా మొత్తం ప్రముఖులందరూ కూడా, సెలబ్రిటీస్ కూడా రంగంలోకి వచ్చి నిరసన తెలియజేశారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసింది, నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం మైనింగ్ చేయటానికి మేము, మా ప్రభుత్వం, మా రాష్ట్రం అనుకూలంగా లేదు, కేంద్రం ఈ యొక్క దీన్ని మానుకోవాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలకు కూడా ఎటువంటి అధికారాలు లేవు, డైరెక్ట్గా కేంద్రమే వీటన్నిటిని కూడా డీల్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పిఎంఓ డీల్ చేసేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మనం
నలభై ఒక్క కోల్ బ్లాకులు బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది మైనింగ్ చేసుకోమని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది ఒకప్పుడు అలా ఇస్తే అది అవినీతి అనేవాళ్ళు అవినీతి అనటమే కాదు దాని మీద బొగ్గు కుంభకోణం అని చెప్పేసి బొగ్గు మసంటిందని చెప్పి అన్నారు ఇప్పుడు అవన్నీ అవినీతి కిందకి రావు వాటన్నిటిని కూడా చట్టబద్ధం చేయడం అనేది జరిగింది అసలు ఏంటి ఈ పర్యావరణ చట్టం అంటే ఏంటి ఇందులో ఏముంటాయని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పబ్లిక్ హియరింగ్లో మూడు నివేదికలు పెట్టాలి ఎక్కడైనా భూమి సేకరిస్తున్నా అడవిని సేకరిస్తున్నా కొండలు గుట్టలు వాటిని సేకరిస్తున్నా మూడు రిపోర్ట్లు పెట్టాలి అందులో మొదటి రిపోర్ట్ ఏంటంటే డిపిఆర్ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పాలి అది ట్రాన్స్పరెంటీగా ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి రెండవది ఏంటంటే పర్యావరణ నివేదిక ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అక్కడ పర్యావరణం మీద దాని ప్రభావం ఎలా ఉండబోతున్నది అనేది అందులో రెండో రిపోర్ట్ ప్రవేశపెట్టాలి రెండు మూడోది ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సామాజికంగా ఎలాంటి ప్రభావం పడుతుంది సామాజికం అంటే అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క జీవనం వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ భూములు వీటి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది వీటన్నిటిని కూడా ఒక నిపుణులు వచ్చి రావాలి అధ్యయనం చేయాలి నివేదికలు తయారు చేయాలి ఆ నివేదికలను తీసుకొచ్చి అక్కడ ప్రజల ముందు పెట్టాలి ప్రజలు ఆమోదించాలి ఇప్పుడు నల్లమల్లలో మైనింగ్ చేయడానికి మేము వ్యతిరేకం అని ప్రజలు చెప్పారనుకోండి అది అక్కడ ఆపేసేయాలి కానీ ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం పబ్లిక్ హియరింగ్ అనేది మ్యాండేటరీ కాదు ప్రజల యొక్క ఆమోదం అవసరం లేదు ముందు ప్రాజెక్టు కట్టుకోవచ్చు మైనింగ్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత అనుమతులు కోసం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది చేశారు అంటే ముందస్తు అనుమతులు ఇచ్చేయటం అనేది ఈ కొత్త చట్టంలో వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ అంటే ఫారెస్ట్ సంబంధించినటువంటి ఒక శాఖ ఉంది ఆ శాఖకు సంబంధించినటువంటి అంటే పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అని మనం చూస్తాం ఆ దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా అవి కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది దానికి కూడా సంబంధం లేదు గ్రామ సభకు సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది రెండవది ఏంటంటే ట్రైబల్ ఏరియాలో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు మోడీ గారి కొత్త చట్టంలో వాళ్ళు ఆయన చేస్తున్నటువంటి సవరణలలో ఆదివాసీల ప్రస్తావన లేదు ఎక్కడైనా సరే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే ఫస్ట్ ఆదివాసీలు తర్వాత ఆదివాసీయేతర పేద ప్రజలు దీంట్లో ఇంపాక్ట్ అవుతారు వాళ్ళతో మాట్లాడాలి కానీ ఎక్కడ కూడా ఆ చట్టంలో ఈ చట్టానికి చేసినటువంటి సవరణల్లో ఎక్కడ కూడా ఆదివాసీల ప్రస్తావన లేదు అదేవిధంగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రస్తావన లేదు పెసా చట్టం ప్రస్తావన లేదు పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ప్రస్తావన లేదు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రస్తావన లేదు సిక్స్త్ షెడ్యూల్ ప్రస్తావన లేదు అసలు ఒక మాటలో చెప్పాలంటే పౌరుల గురించి మనుషుల గురించి ప్రస్తావన లేదు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఎలాంటి గ్యారంటీ లేదు ప్రకృతి పరిరక్షణకు కూడా లేదు ఉదాహరణకి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు తవ్వుతారండి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో తవ్విన తర్వాత అక్కడ బొందల గడ్డలు ఏర్పడతాయి వాస్తవంగా చట్టంలో ఏముంటుంది మళ్ళీ అక్కడ యథాతథంగా అడవి పెరిగేటట్టుగా ఏర్పాట్లు చేసేయాలి అది సింగరేణి లాంటి ప్రభుత్వ కంపెనీ కావచ్చు లేదా ఇంకా ఏదైనా విదేశీ బహుళజాతి కంపెనీ కావచ్చు స్వదేశీ కార్పొరేట్ అంబానీ అదానికి సంబంధించిన కంపెనీ కావచ్చు వాళ్ళు అక్కడ మైనింగ్ కనుక చేస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్ కనుక చేస్తే ఆ ఏరియా మొత్తం కూడా కలుషితం అయిపోతుంది ఆ మైనింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ బొందలగడ్డలు లేకుండా వాళ్ళన్నింటిని ఫిలప్ చేసి అక్కడ మళ్ళీ అడవి పెరిగి ప్రకృతిని పునరుద్ధరించడం అనేది చేయాలి కానీ ఇవాళ ఆ రకంగా చెయ్యాలి అనేటువంటిది కూడా ఈ నిబంధనల్లో తొలగించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈశాన్య భారతదేశానికి కూడా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది ఎందుకంటే ఈశాన్య భారతదేశం మనందరికీ తెలుసు అస్సాం మిజోరాం త్రిపుర ఆ రాష్ట్రాలన్నీ ఉంటాయి
ఆ రాష్ట్రాలలో అడవులు గుట్టలు పెద్ద ఎత్తున ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద మైనింగ్లు చేపడితే అక్కడ కూడా ఎటువంటి రక్షణ లేకుండా పోయేటువంటి దానికి అవకాశం ఉంది. అక్కడ చాలా తీవ్రంగా దీని ఎఫెక్ట్ పడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో విశాఖ ఏజెన్సీలో కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఇకపోతే 2006 నోటిఫికేషన్లో ఇంతకుముందు కొన్ని రక్షణలు ఉన్నాయని చెప్పాను. SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, EPZ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ జోన్స్, అదేవిధంగా జిల్లాల్లో ఇండస్ట్రియల్ జోన్స్, వీటిల్లో ఏవైతే ఉన్నాయో వీటికి ఎలాంటి పర్మిషన్లు కూడా అక్కర్లేదు. 15 ఇండస్ట్రీస్ పేర్లు చెప్పారు. ఆ 15 ఇండస్ట్రీస్ కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఇది. అదేవిధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ NBWL అదొకటి ఉంది వాటికి. అదేవిధంగా ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అనుమతులు ఏ రకంగా వస్తాయి. అంబానీల కోసం, అదానీల కోసం, విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎంత తేలిగ్గా అనుమతులు వస్తాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ కోల్ బ్లాకుల మీద పెద్ద గొడవ జరుగుతుంది. ఇవాళ జార్ఖండ్లో 9, ఒడిశాలో 9, అదే ఛత్తీస్గఢ్లో 9, మధ్యప్రదేశ్లో 11, మహారాష్ట్రలో 3, 41 కోల్ బ్లాక్స్. ఈ 41 కోల్ బ్లాక్స్ కింద లక్షల ఎకరాల అడవి ఉంది. లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. కంప్లీట్ 5th షెడ్యూల్ ఏరియా, కంప్లీట్ ఏజెన్సీ ఏరియా, పూర్తిగా గిరిజన ప్రాంతం, ఆదివాసీలు నివసించే ప్రాంతం. ఆ ప్రాంతంలో 41 కోల్ బ్లాక్స్ మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు ఇచ్చేసింది. దాని మీద హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశాడు. ఇక్కడ మా పర్యావరణానికి నష్టం, ఆదివాసీలకు నష్టం, ఇది మొత్తం పర్యావరణ చట్టాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తుంది, ఇది చాలా ప్రమాదం అని చెప్పి ఆయన కోర్టులో వేయటం కూడా జరిగింది. మిగిలిన ప్రభుత్వాలు దాని గురించి అంతగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది కూడా ఇవాళ కోర్టులో, సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితి. కోర్టులు కూడా మనకు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. పోలవరం మీద మేము ఒక కేసు వేస్తే వీళ్ళు పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు కడతామంటున్నారు. పునరావాసం సంగతి ఏంటి అని అంటే, ఈ పరిస్థితి ఇంకా ఎదురు కాలేదు కదా, పునరావాసం వాళ్ళు కల్పించకపోతే వచ్చి మమ్మల్ని అడగండి, ముందే ఎందుకు భయపడతారు, వాళ్ళు ఇస్తామని అంటున్నారు కదా కాబట్టి దాన్ని నమ్మండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఇవాళ అనేక రకాలైనటువంటి ప్రయర్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు, ఇవన్నీ కూడా మొత్తం ఈ ఏంటి, ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రజల దగ్గర అనుమతులు తీసుకోవటం అనేది మ్యాండేటరీ కాదు. ఇది డైరెక్ట్గా గుత్త పెట్టుబడిదారులకి, విదేశీ పెట్టుబడిదారులకి అడవిని కానీ భూమిని కానీ ఎట్లాంటి సహజ వనరులు, ప్రకృతి సంపదల్ని యథేచ్ఛగా ఎటువంటి బంధనాలు కూడా కలగకుండా, ప్రజలకు నష్టం జరిగినా సరే, అడవికి నష్టం జరిగినా సరే, పర్యావరణానికి నష్టం జరిగినా సరే పెట్టుబడులు రావాలి. మొత్తం కూడా ఈ భవిష్యత్తు నాశనమైపోయినా, భవిష్యత్ తరాలు నాశనమైపోయినా కూడా ఈ రకమైనటువంటిది తీసుకొస్తున్నారు. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో, పర్యావరణ చట్టానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ పర్యావరణానికి, ప్రకృతి వనరులకి, సహజ వనరులకి, భవిష్యత్ తరాలకి ప్రమాదం. ఒకటి, రెండు, ఆదివాసీ తెగలు పూర్తిగా అక్కడ దగ్గరగా ఉంటాయి కాబట్టి అడవికి, ప్రకృతి వనరులకి అవి పూర్తిగా నాశనమైపోయి ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మొత్తం కూడా బతుకులు ఛిద్రమైపోయే పరిస్థితి ఉంటుంది. ఆదివాసీలతో పాటు అక్కడ దగ్గరగా ఉండేటువంటి మిగిలినటువంటి గిరిజనేతర పేదలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాశనమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉదాహరణకి నల్లమల ప్రాజెక్టు కడితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కలుషితం అయిపోద్ది ఆ యురేనియంతో. హైదరాబాద్ ప్రజలు కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు. నల్లమల ప్రాజెక్ట్ అంటే కేవలం నల్లమలలో చెంచులు మాత్రమే పోతారు, పోతే పోయారులే అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కాదు. దాని అక్కడ మైనింగ్ జరిగితే, యురేనియం మైనింగ్ కనుక జరిగితే నల్లమల అడవిలో వాగులు, వంకలు, కొండలు, మొత్తం అక్కడ ఉండే నదులు అవన్నీ కలుషితం అయిపోతాయి. అవి వచ్చి మళ్ళీ ఎక్కడ కలుస్తాయి? ఆ వాగులు, వంకలు, నదులు, ఉపనదులన్నీ ఎక్కడ కలుస్తాయి? కృష్ణానదిలోనే, గోదావరి నదిలోనో, ఏదో ఒక నదిలో కలుస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి పోతాయి? ప్రాజెక్టులు, రిజర్వాయర్ల దగ్గరికి పోతాయి. అక్కడి నుంచి అవి మంచినీళ్ల స్కీముల దగ్గరికి పోతాయి. అక్కడి నుంచి అవి వ్యవసాయంలోకి పోతాయి.
అక్కడి నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు కూడా వస్తాయి. హైదరాబాద్ నగరానికి ఇవాళ గోదావరి నీళ్లు వస్తున్నాయి, హైదరాబాద్ నగరానికి కృష్ణా నీళ్లు వస్తున్నాయి. కేవలం ఇక్కడ ఉండేటువంటి హిమాయత్ సాగర్ మంజీరా అవి మాత్రమే కాదు కదా. కాబట్టి ఏంటంటే హైదరాబాద్ ప్రజలు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పి తెలిసిన తర్వాత నల్లమల ప్రాజెక్టు, నల్లమల యురేనియం మీద హైదరాబాద్ ప్రజలు కూడా స్పందించారు. అంటే ఎవరికి బాధ కలుగుతుందంటే వాళ్ళే స్పందించే పరిస్థితి తప్ప పక్కనోడికి బాధ కలుగుతుందంటే మనం స్పందించే పరిస్థితి లేదు. అయితే ఇవాళ అది ఎక్కువ బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. కాబట్టి రాబోయే కాలంలో నల్లమల మైనింగ్, బాక్సైట్ మైనింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా కూడా వాటన్నింటినీ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశానికి చాలా తీవ్రంగా ఉండేటువంటి ఈ చట్టాలని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత పర్యావరణ ప్రేమికుల మీద, ప్రకృతి ప్రేమికుల మీద, జంతు అదేవిధంగా వైల్డ్ లైఫ్ దాని మీద, అదేవిధంగా ఆదివాసీలని, అదేవిధంగా ఇక్కడ దేశ భవిష్యత్తుని ప్రేమించే అందరి మీద కూడా ఆ యొక్క బాధ్యత ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను.